ఓ తిక్కలు నన్ను నిజంగా పనుకుంటున్నాను వాళ్ళతో. నీకేమనిపించలేదా? నీకు సిగ్గులేదా? మీ ఆయన వాళ్ళతో పోదంటే హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గుంటి నాగరాజు. ఇన్ని రోజుల ముంచో దాచుకున్న కోపం, ఆవేశం ఈరోజు కట్టలించుకోబోతుంది. అది మీ మీదనే. ఎందుకంటే ఫ్రెండ్స్, ముందుగా ఒక చిన్న ప్రమోషన్ ఉంది. సంజు మామ ఎఫ్ఎఫ్ అని ఒక యూట్యూబ్ ఛానల్, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇతను ఫ్రీ ఫైర్లో దిట్ట గేమ్స్లలో అని నేను చూశాను. నాకు భలే అనిపించింది. మీరు కూడా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సంజు మామ ఎఫ్ఎఫ్. ఇక ఇదే విధంగా మీరు ప్రమోషన్ చెప్పుకోవాలనుకుంటే నా ఫోన్ నెంబర్ చాలా మంది దగ్గర ఉంది, ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, కాల్ చేయండి. కథం అది కట్ చేయండి. ఇక పోతే చాలామంది బ్యాడ్ కామెంట్లు పెట్టడం, ట్రోల్ చేయడం చేస్తున్నారు. అసలు నేను బ్యాడ్ కామెంట్లకి రిప్లై ఇయ్యను, చూడను, పట్టించుకోను. కానీ ఎందుకో నాకు కొంచెం బాధ అనిపించింది. అంటే బాధపడుతున్నారా వీడు అని అనుకుంటున్నారేమో. మీరు బాధపడటం కాదు, ఒకంటే మీరు నా వాళ్ళు కాబట్టి ఒకసారి చెప్పాలనిపించింది. అంటే ఫ్రెండ్స్, నేను ఏం తప్పు చేశాను? ఎవరిని ఒక నా నోట్లో ఉంచి ఒక మాట అన్నాను చెప్పండి. నేను ఏం తప్పు చేశాను? నా నోట్లో ఉంచి ఎవరిని తిట్టాను? ఎవరినేమన్నాను? ఎందుకన్నాను? ఎప్పుడు నన్ను అన్నానా? మీకు నచ్చింది ఏంటంటే, ఒక రైతు కుటుంబంలో పుట్టిన నేను వ్యవసాయం చేసుకుంటూ ఫేమస్ అయిన పేరు తెచ్చుకున్నా. అది మీ అందరికీ తెలుసు. తెచ్చుకున్న వాణ్ణి సడన్గా అమ్మాయిలతో పోయి డాన్స్ చేస్తంటే మీకు కోపం వస్తుంది, తిడుతున్నారు. ఇది నిజం. కానీ నేను ఏ అమ్మాయినన్నా ఎత్తుకోది పిచ్చి పిచ్చిగా వాటేసుకొని పిచ్చి పిచ్చిగా రేప్ సీన్లు, ఆగమయ్యే సీన్లు ఎక్కడైనా దొరికానా? ఎక్కడైనా పట్టుబడ్డానా? ఎక్కడ చికాకు చేశానా? ఏమైనా ఓన్లీ యాక్టింగ్ పర్పసే, కెమెరాల పర్పసే. వాళ్ళ నెంబర్లు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ నెంబర్ నాకు ఆడుంది. కానీ నేను ఆ కెమెరా ముందు వరకే వాళ్ళతో మాట్లాడటం, తర్వాత కెమెరా ముందు వరకే బిల్డప్ ఇవ్వటం, తర్వాత వాళ్ళకి ఫోన్ కాదు, గేలకి ఏమీ ఉండదు. కత్తిరిపాపతో 2 సాంగులు చేశాను. అలాంటి అమ్మాయి కాకుండా అలాంటి వాళ్ళతో 30 సాంగులు చేశాను, 30 మందితో. ఆఫర్లు వస్తున్నాయి, పిలుస్తున్నారు, 4 రూపాయలు ఇస్తున్నారు, పోతున్నాను. అంత తప్ప నాకంటూ నాకు బంగారమైన పిల్లం ఉంది, నాకు వ్యవసాయం ఉంది, అమ్మ నాన్న ప్రతి ఒక్కటి మీకు చూపిస్తూనే ఉన్నాను నా లైఫ్ మొత్తం కూడా. ఏదో కెమెరా ముంగల ముద్దు పెట్టుకున్నట్టుగా, కెమెరా ఎట్లుంటే దాని ముంగల ముద్దు పెట్టుకున్నట్టుగా తలకాయ తిప్పుతుంది తప్ప నిజంగా పెట్టుకుంటూ వాళ్ళుకుంటారా అన్నారు? ఎందుకంటే వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి. అవన్నీ కూడా బిల్డప్లే, కెమెరా ముంగుల సినిమాలలో. మా నాకంటే సినిమాలలోనే రత్రచ్చగా జబర్దస్తులు డబల్ మింగులు వచ్చిన. అసలు నేను ఆయన్ని చేస్తున్నానా? ఏం చేస్తున్నాను? వ్యవసాయం చేసుకుంటున్నాను, ఎవడన్నా బిల్తే పోయి డాన్స్ చేస్తున్నాను, కామెడీ చేస్తున్నాను, వస్తున్నాను, మళ్ళీ వ్యవసాయం చేసుకుంటున్నాను. మళ్ళీ వ్యవసాయమే. ఈ రోజుకి ఇప్పటికి కూడా వ్యవసాయమే. ఎవడన్నా పిలిస్తేనే 4 రూపాయలు ఇస్తుంటేనే పోతుంది తప్ప ఏమీ లేదు. కానీ నేను అక్కడ చేసే కెమెరా ముంగల బిల్డప్లకి మీరు చనా లెక్క ఊహించుకొని, చనా అంటే అమ్మాయిలతో పడుకున్నట్టు, రేప్ సీన్లు చేసినట్టు, నైట్ పూట రూములు తీసుకొని లాడ్జీలలో పనుకొని వీడియోలు పెట్టినట్టు, రకరకాల పోలీసులు పట్టుకొని మమ్మల్ని తనినట్టు, అన్నీ ఏదో దూరంగా ఊహించుకొని తప్పు పట్టుకొని మీ మైండ్ తప్పుగా ఆలోచిస్తే నన్ను నా తప్ప చెప్పండి, నా తప్ప? ప్రతి ఒక్క సీరియళ్ళల్లో, సినిమాలలో ప్రతి ఒక్కరు నాకంటే డబల్ ట్రిపుల్ చేస్తున్నారు యాక్టింగ్లు. రెయిన్ సాంగులు చేస్తున్నారు, సముద్రం బీచ్ సాంగులు చేస్తున్నారు, ఏవేవో చేస్తున్నారు. వాళ్ళని మాత్రం ఎవరేమన్నారు, ఏ కామెంట్లు పెట్టరు. నేను ఏం తప్పు చేశానని నాకు వివచ్చంగా తిడతా ఉంటారు. నేను మీరు పెంచిన మొక్కే కదా, మీరు పెంచిన మొక్కేనా కాదా? నేను మీరు పెంచిన నీళ్లు పోసి, పాలు పోసి, వెన్న పోసి పెంచిన మొక్క. అభివృద్ధి చెంది డాన్స్లు వచ్చి జబర్దస్తుకు పోయాను, గ్యాంగ్ లీడర్ చేశాను, 30 సాంగులు చేశాను, 69 ఇంటర్వ్యూలు ఇచ్చాను, ఎన్నో చేశాను. అవన్నీ ఎందుకు చేశాను? మీరు నన్ను పెంచబట్టేగా, మీరు నన్ను పిలవబట్టే కదా, మీరు నాకు చెప్పబట్టే కదా, లైక్లు కొట్టబట్టే కదా. అంటే ఎందుకు మీ కొట్టి తప్పు చేసిన ఉంటారా? నేనేం తప్పు చేశాను? సాంగులు చేయకూడదా? పాటలు పాడకూడదా? డాన్స్ వేయకూడదా? కొంతమంది నన్ను ఓవర్ కాదురో దేవుడా, నా బతికే అంత కామెడీ బతుకు, కొంచెం కామెడీ కోసం ప్రయత్నిస్తుంటాను, అది కొంతమందికి నచ్చకపోవచ్చు.
ఫ్రెండ్స్, నాది ఓవర్ యాక్టింగ్ కాదు. అయినా నచ్చడానికి నచ్చకపోవడానికి అందులో ఏముంది చెప్పండి. నేను సరదా కోసం చేస్తుంటాను. ఇగో పత్తి, మా పత్తి, నా భార్య పొద్దునొచ్చింది చీకట్లో, ఎండకు పనిచేస్తుంది. చూపిస్తున్నా నా భార్య కడిగి మాకు. ఫ్రెండ్స్, ఇగో మా తాడు చెట్టు చేయ కదా. ఇగో నా భార్య చూడండి. నా భార్య అంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే చెప్పలేనంత. ఆమెకి నాకు మధ్యలో అండర్స్టాండింగు, బస్ స్టాండు, సైకిల్ స్టాండ్ అంత మాట కలా కలా ఫ్రిడ్జులు. చాలామంది కత్తెర పాపతో వాటేసుకుంటాను, వెతుక్కుంటాను అని పిచ్చి పిచ్చి కామెంట్ పెడుతున్నారు. నీకేం బాధ అనిపించలేదా ఫ్రిడ్జుడు? ఎందుకు అనిపించలే? నిజం కాదు అదంతా. రూములలో పనుకుంటున్నారు వాళ్ళు, వాటేసుకుంటున్నారు, ఎత్తుకుంటున్నారు, తనుకుంటున్నారు. నీకేం అనిపించలేదా? ఇది చూడరా వీడియో, వీడియో నీకు చూడరా తెల్ల పద్ధతి. తెలికింద పడదా చూడు, చెప్పు చెప్పు చెప్పు. ఏంది ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు నీకు వాడు బుధాన్ని ఎత్తు ఎత్తుకుండు వాటేసుకుండు అని విచిత్రమైన కామెంట్లు పెడుతున్నారు. వాటికి నువ్వు చెప్పు సమాధానం ఏంటి? వస్తాయని నిజమేనా? వాళ్ళు ఎదురు ఊహించుకుంటున్నారు నన్ను. వాళ్ళ ఇష్టం అది అనుకుంటున్నా వాళ్ళతో. నేను నిజంగా అనుకుంటున్నా తెలవదా? చెప్పు చెప్పు. నీకేమనిపించలేదా? నీకు సిగ్గులేదా మీ ఆయన వాళ్ళతో పోతుంటే? ఎందుకు పోడు? ఓ నువ్వు మోసపోతున్నావే, తిక్కలదాన నిజమే చెప్పవే చెప్పు. వాళ్ళ అభిప్రాయం అది చెప్పే. ఆయన షూటింగ్ ఏముంది అంటే నమ్మకం ఉండాలి ఎక్కడికి పోయినా కదా. నా మీద నీకు ఎంత నమ్మకం ఉంది? వందకి వంద కొంత ఉందిగా. నేను ఎలాంటి ఉంది? హే చూడు, నువ్వు ఒక పేర్ల పచ్చి చూడు. నేను ఎలాంటి ఉంది? ఎలాంటి అంటే అమ్మాయి అమ్ముడు తిరిగి ఉన్నా చెప్పు. అటు తిరిగితే నేను పంపిస్తున్నా అసలు. మా ఆమెకి నేనంటే నీకు ఎంత ఫేమ ఉందా? అటు చెప్పలేవా చెప్పలేవా? చూసావా ఫ్రెండ్స్, మా ఆమెకి నేనంటే అంత నమ్మకం, అంత ఇష్టం. మా ఫ్యామిలీ, నా జీవితం, మా అమ్మకి వ్యవసాయం, మా అమ్మకి, మా నాన్నకి, నా బంధువులకి, మా చెల్లెకి, మా ప్రతి ఒక్కరికి కూడా నేనంటే అభిమానం, గౌరవం, ఇష్టం. ఏ తప్పు చేయని నమ్మకం, వాళ్ళకి లేని నమ్మకం, వాళ్ళకి లేని వాళ్ళకి లేని వ్యవహారం, వాళ్ళకి లేని పిచ్చి, వాళ్ళకి లేని దిగులు. పెద్ద మీ కొంపకేదో వచ్చినట్టు, మీకేదో అయినట్టు బిళ్ళ పిత్తా ఉంటారు ఎందుకు చెప్పు. వాళ్ళకే లేదు, మా ఆమెకే లేదు, మా అమ్మకి, మా ఆయనకే లేదు, నా పిల్లలకే లేదు, నా కొడుకే లేదు, నా చెల్లెకే లేదు. వాళ్ళకే 100% నమ్మకం ఉంది. మీరందరూ ఏదో నేనేదో తప్పు చేస్తున్నట్టు చూడకుండా, పెట్టకుండా, తప్పుగా ఊహించుకొని, ఇష్టం వచ్చినట్టు రాసుకొని, మీ మైండ్లు అన్నీ ఏదో ఇక అదే చూపించినట్టుగా నేను చూపించాను మీకు డబుల్ మీనింగ్లు. ఎందుకే నాకు అర్థం కాదు, ఇష్టం వచ్చినట్టు ఊహించుకొని నన్ను ఏదో ఇబ్బంది పడుతున్నారు. చూడు, ఏ రోజు కూడా నేను సోకులు పట్టానా? ఎప్పుడు మామూలు చొక్కేసుకుంటే గడ్డం ఏముంటుంది, కండవ బట్టతల కాపాడకుండా కండవ చుట్టుకుంటాను. అంత తప్ప ఏం లేదుగా. ప్రతి ఓడు బిల్డప్పుల కోసం ఊకే ఇదో బిల్డప్ కామెంటు. దీంట్లో కూడా తప్పులు ఆడతారు ఫ్రెండ్స్, దీంట్లో కూడా తప్పులు ఆడి ఏది తప్పు దొరికిద్దా అని చూసి వాళ్ళు బ్యాడ్ కామెంట్. ఎందుకు ఇప్పుడు నేను బ్యాడ్ కామెంట్లో పట్టించుకోను ఈ రోజు ఇప్పుడు ఎందుకు వీడియో పెడుతున్నానంటే, ఏ వీడియో లేదు కాబట్టి వీడియో పెడుతుంది ఇది. వాస్తవానికి అయితే నీ కొన్ని కోట్ల మంది ట్రోల్ చేశారు, చేసుకొని బ్యాడ్ కామెంట్ పెడుతున్నాను పెట్టుకొని. కానీ ఎందుకు చెప్పాలనిపించిందంటే, నేను ఎందుకు మీరు తప్పుగా ఊహించుకొని తప్పుగా రాస్తున్నారు? ఎంతమందో నన్ను అన్నయ్య అని పిలుస్తారు, ఎంతమందో నన్ను బావ, అక్క, చెల్లె అని పిలుస్తారు. అన్నప్పుడు బండి మీద ఒక అబ్బాయి అమ్మాయి పోతుంటే వాళ్ళు అన్న చెల్లెలు కావచ్చు, కానీ మనం తప్పు ఊహించుకుంటే సరిపోద్దా? దూరం ఉండి నీ ఇష్టం వచ్చినట్టు కలర్లో ఊహించుకొని వాళ్ళిద్దరిని తప్పు పడితే అది ఎంతవరకు కరెక్టు? అదేవిధంగా నేను కూడా బయట చేసేదంతా కూడా కెమెరా ముందు బెల్డప్పు హెచ్డి తొక్క తోలు, అర్థమవుతుంది. అంత తప్ప మీరు ఊహించుకున్నంత ఏ ఉండదాడ. ఉంటే ఏ రోజున ఒక్కరోజు ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి వీడియోలు చేస్తాను, 5 సంవత్సరాల నుంచి అమ్మాయిలతో ఎగురుతున్న, 30 సాంగులు చేసిన అమ్మాయిలతో ఎన్నో ఈవెంట్లకు పోయినా దొరకకుండా ఉండగలనా? ఎక్కడో ఒక్కడు దొరికేవన్నాయి కదా. కాబట్టి అంతమంది అమ్మాయిలు చేసినా కూడా ఓన్లీ ఫోన్, వాళ్ళు ఎంతమంది ఫోన్ నెంబర్ ఉన్నా కనీసం హాయ్ అండి పెట్టను. నాకు అవసరం లేదు. నాకు నా భార్య ముఖ్యం, నా ఫ్యామిలీ ముఖ్యం, నా వ్యవసాయం ముఖ్యం, నా కుటుంబం ముఖ్యం. నాకు లేని గోల, మాకు లేని దోల. ఫ్రెండ్స్, ఇది కొంతమందికి, అందరికి కాదు కొంతమందికి. మాకు లేని దోల, మాకు లేని గోల. ప్రతి ఓడికి అత్తరు బాబు డౌన్ చెప్తున్నా పనుకు, అత్తరు పనుకు తట్టుకోలేకపోతే కళ్ళు మూసుకొని రా. నేను అన్నా ఫ్రెండ్స్, ఇదే ఎందుకు చెప్పారంటే, ఏదో ఒక వీడియో చేయాలని చేస్తున్నా, కానీ కొంతమంది కోసం
చాలా మంది ఫేక్ అకౌంట్లు పెట్టుకొని వయసు తెలవక తక్కువ వయసుతో ఉండి అనుభవించ ఆలోచించ అంటే ఇప్పుడు తీరు లేదు. ఇదంతా ఇప్పుడు వీడియో పెట్టాల్సిన అవసరం కూడా నాకు లేదు, కానీ పెట్టాలనిపించింది పెడుతున్నా. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ డోంట్ దెన్ ఐ వాంట్ ప్లీజ్ డోంట్ నెగిటివ్ థాట్స్. ఓకేనా, బాయ్.